అది అప్పటి చెట్టు ఉండింది మంచిగా చదువుతున్నా రెండుగా ఇదంతా చదువుతాడు గద్వా కిందికి వెళ్ళి నొత్తన్నాయట ఏం చెప్తాది పిల్లగాళ్ళకి ఇచ్చిన పిండి కొంచెం గట్టిగా అయితే సన్నం అవుతాయి. చేపట్టు వెళ్తుంది అత్తమ్మ అందరికి ఆయుధాలు ఆయుధాలు అంటారు కానీ నేను వాడుకునే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. నాకన్నా మొదలు నువ్వే నా వెళ్ళవు నువ్వు దిగే నన్ను అంటాను ఎటుపోయినా నేను ఎటుపోయినా బుడింకాయ సోరకాయ కోద్దాం సోరకాయ గారెలు చేద్దాం. నాలుగు రోజులు అవుతుంది అప్పటి నుండి అంటే అండి అంటే గంట తాగండు గారెలు చేసుకోవాలనేమో నాకున్నది అప్పట్లో బాగాపడ్డప్పుడు నాకు వేయరాదు నాకనే చూసుకుంటే చూసుకుంటుంటే ఈ సేవకాయ ఎట్లా నీరు ఉంటుంది ఇప్పుడు వెళ్ళదంటావా మంచిగా ఉంది ఆడిపోలే గుహ ఇటు మేము అప్ప చేసుకుంటాం నీకు ఇయ్యా నువ్వు దగ్గుతావు తిన్నానంట తిను కమ్మ ఉంటాయి తింటావా దగ్గుతావు కదా ఇది సరిపోతుందా ఇది సరిపోయిద్దా అప్పలకు అది అరసోడు పిండి కూడా పట్టి కట్టలేదంటే అంటే ఇంత కూర వండుద్దా అట్నే కూర వండుతా మరి బాగా అవుతుంది అని అంటే కూర వండుతా అలా బాగా నీరు అనుకొని ఉంటే మంచిగా పిండి పడుతుంది అది తెంపిన రోజు అయితే ఏం కాకపో ఓ ఉత్తిరో ఇది ఎట్లా చూసుకుంటా పోయిద్ది ఏమన్నది తీసినవి ఉన్నాయా నెల్లిపాయలు అలానే ఉన్నాయి అవి చూసి ఎల్లిపాయలు భలే రేట్ అయింది 400 కొత్త ఏమేమి వేస్తారు ఎల్లిపాయ పసుపు లేమేమి వేసుకున్నాడు అయిపోయింది సోరకాయ అయిపోయింది బియ్యం పిండి అయిపోయింది కారం పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర కలిపి పట్టిన కారం ఇప్పుడు కొత్తిమీర ఏసుడు అయిపోయిందా ఉన్నాయి అయిపోయినాయి ఇల్లు ఏసుడు అయిపోయింది అంటే వేయం చూపెట్టిన చూపెట్టాడు లేనుగా ఉల్లాకులు పిండి ఎప్పుడు నా కొడుకునే విసుక పెడతా అన్నావు కదా పిండి మొదలు విసుకు నాకు చెయ్యి విసుక రాదు నేను ఏం చేయాలి పండుగ కారపూత పండుగ మేఘ నాస్తలు పోతుందా పండుగ గారెలు వేసుకుంటా గారెలు పిండి గారెలు గారె చేయాలి మొన్న కదా సాదా కారపూసనే గారె చేయాలి కర్రీలు నువ్వులు కొంచెం అంత ముక్క ముక్క ఎట్లా ఉన్నది టేస్ట్ మంచిగా మంచిగా ముక్క ముక్క వచ్చినాయి ఏమో వాసన వేసి మంచిగా కారం వాసన వస్తుంది అంటే ఎక్కువ ఉన్నట్ట తక్కువ కారం వేసింది మళ్ళీ వేయలేదు అట్లా గయ్యాన్ని తీసుకొని తెస్తే అంత అది రావా బాగా కారం కారం ఎక్కువ అయిందా ఎక్కువ ఏం కాదు ఉప్పు రేపు ఇంత పిండి అయితే అయిపోయి కదా నేను ఉప్పు మిరపకాయలు వేసిన ఇలా పిండిలో వేయలే తెచ్చురా క్యారెట్ తెచ్చినా గుడింకాయలే అప్పాలు తింటావా నువ్వు తిన్నావా దగ్గుచవు ఏ దగ్గుతావు మెత్తగా ఉండాలి గట్టి ఉంటే ఎట్లుంటుంది కారపల్లె కొత్తులు లేవా మన మొత్తం కారం చేసుకుంటాం కదా అబ్బా దొడ్డు రావా పంచ కొట్టుకోవచ్చు నూనె పెట్టాలా నేను నూనె వేడి చేయకు
వెళ్ళాను గంత సిమ్లో పెట్ట అంటూ పెట్టాలి. ఎవరికేం కావన్నట పిల్లి కానీక అని ఇప్పుడు ఇంకా పిల్లి కానీక ఏం కావన్నట అప్పనా ఏంటి మరేంటి దాట నానమ్మ క్యారెట్ తెమ్మంటే తెచ్చినావా? లేదాట. ఇది పెద్దగా అయితే ఇది పెద్దగా అవుతుంది. నాకు ఓపెన్ కిచెన్ అంటే ఇష్టం. మంచిగా ఇట్లా మధ్యలో అది ఉంటుంది చూడు వాటర్ ఉంటుంది ట్యాప్ అట్లా పెట్టుకుని దాని చుట్టూ వంట చేసుకుంటే ఉంటాయి అట్లా. కానీ అన్ని ఇదైతే అన్ని కోరుకున్నా కన్నా పనే కాలేదు. దేవు కాడా పెట్టియాలి పెట్టియాలి అనుకున్నా కోరుకున్నా అన్ని అయితే జీవితం ఎక్కడ పనే కాక అన్నీ పోతాయి. సన్మాన్ చేయాలి తోటి చేయాలి బాగా చిన్నం కావాలి. దొడ్డే ఉంటాయి సన్నం ఉండే పిండి కొంచెం గట్టిగా అయితే సన్నం అవుతాయి. సొరకాయ కూర కూర అని ఇయ్యాల కాదు కానీ అందరికి ఆయుధాలు ఆయుధాలు అంటారు కానీ నేను వాడుకునే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేవి. ఇటువంటి ఆడవాళ్ళకి ఆయుధాలు అంటారు కదా ఇటువంటి కనుక్కోటి పట్టపోయాను. ఏది పట్టాలి ఆయుధాలు ఆయుధాలు అంటే అత్త కోడళ్ళకి అవసరం ఉంటది. అత్త కోడళ్ళ కాదు హస్బెండ్లకేనా కానీ ఫస్ట్ లో కొట్లాడినట్టు కొట్లాడతలేరు అత్త కోడళ్ళు మంచిగా ఉంటారు టీవీ సీరియల్ లేకుంటే యూట్యూబ్ దగ్గర ఉంటే కొట్లాడలే అయితే ఇప్పుడు నాలుగు సార్లు అన్న ఇంటికి మాకు ఏంటంటే మానవులు ఎట్లా అంటే మా ఇద్దరు మందులు కాకుండా ఇంకోళ్ళు ఇంటర్ఫేస్ ఇంకోళ్ళు దూరీలు వెళ్ళి అన్నది అట్లా అట్లా లోపలికి బయట నుంచి మురికి అంటుంటుంది శావానికి ఎట్లా ఉంది మంట పెడితే మీద కాలితే లోపల పచ్చి ఉంటే చేసుకుంటా తింటారే చేసుడు ఆశం లేదు తిన్నాను తింటాను టేస్ట్ చూస్తాను. టేస్ట్ చూస్తే నువ్వే నా వెళ్ళావు నువ్వు తినే నన్ను అంటాను. ఎట్లున్నాయి మరి ఎప్పుడు కానీ మంచిగా ఉన్నాయి ఆ రోజు అంటే మస్తు అనిపించింది అసలు నేను ఎక్స్పెక్ట్ అయ్యేదే పాయాసం అయితే మస్తు నచ్చింది. ఇంకా చికెన్ వింగ్స్ రోస్ట్ ఏమనుకున్నా స్వీట్ కావచ్చు అనుకున్నా కానీ మంచి కుడతలు అన్ని మస్తు ఉన్నాయి టేస్ట్. నువ్వు చేసేదానే మమ్మీ నువ్వు చేసింది కూడా మంచిగా ఇంటికి వచ్చిన చేయలేదు అలా కొవ్వచ్చింది బాగా చేరాలే మస్తు అనిపించింది టేస్ట్ మాత్రం. మనకి ఎవరో కామెంట్ కూడా పెట్టారు మీరు చెప్పినందుకు మేము పోయి టేస్ట్ చేసి వచ్చినా మస్తు ఉన్నాయని మళ్ళా పోదాం సరిపోలే సరిపోలే కనిపించుడు వస్తున్నాయి వస్తున్నాయి ఇంకింత అయినా మంచుకున్నాయి మనోడు తెచ్చి తొడవదా అని ఎందుకంటే మళ్ళా ఆకలి నాకు అంత మళ్ళీ ఫుల్ అన్నిటికీ ఫుల్ అయింది తెలుసా నాకేంటిది నాకు మన తెలిసిది ఇక కాల్చిన రెక్కల ముక్కల బిర్యానీ వచ్చింది చూసినా అది మస్తు అనిపించింది తీసుకుంది అనిపిస్తాయి
అయితే మా సుఖాయ గారు కంప్లీట్ అయినాయి కానీ మా జున్నచ్చ వారు పాపం తినడానికి రెడీ చేస్తా రెడీ చేస్తా అని ఇంత ఎగ్జైట్మెంట్ కోసం చెప్తే అది మొత్తం డల్గా జనం వచ్చిందట. చెంపలు అట చెంపలు వచ్చినాయి అట ఏడుతాను ఏడుద్దామన్న ఇంట్రెస్ట్ ఉండేది. మొత్తం అయితే కంప్లీట్ అయినాయి అది వండుకునేది ఏడుతుంది. దానికోసం మొత్తం ఏంటంటే పూతగంధం పెట్టే బియ్యం నానబెట్టి కొంచెం పసుపు వేసి రుబ్బి పెట్టు అని అన్నది స్కూల్లో. పూర్వాలు చెప్తే ఎంతో జోక్ అనుకుని కొట్టింది అట కొట్టకు అని కూడా చెప్పింది చెప్పగా కూడా ఏడవద్దాం ఏడో నొత్త అన్నాయట. ఏం చెప్తుంది నొత్తాయి అవి కదా అప్పటి చెట్టు ఉండింది మంచిగా ఇట్లా రెండు ఇదంతా ఇక్కడ గద్దవ కిందకి వెళ్ళి ఇట్లా ఇదంతా పెట్టు ఏడక ఏడక ఏంగా